గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ ప్రాజెక్టు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ కృషి చేస్తోందని పుల్లెల గోపీచంద్ అన్నారు. గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆధ్వర్యాన రామోజీరావు మెమోరియల్ తెలంగాణ రాష్ట రెండో కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ ప్రాజెక్టు సహకారంతో 5 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో 50 చోట్ల గ్రామీణ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంపిక చేసి ఛాంపియన్షిప్ లో అవకాశం కల్పించారు. దాదాపు 500 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వాళ్లకు బహుమతులు అందించారు. ఈనాడు లక్ష్య ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయబడిన ఈ తెలంగాణ స్టేట్ కిడ్స్ ఛాంపియన్షిప్ అనేది చాలా సంతోషం మాకు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి రావటం, వాళ్ళు ఇంత ఎంతూజియాస్టిక్గా పేరెంట్స్ తీసుకురావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి టాలెంట్ సర్చ్ డెఫినెట్లీ మన స్టేట్లో ఉన్న టాలెంట్కి మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. వచ్చే కాలంలో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా బాగా చేయాలని, ఇలాంటి ఈవెంట్స్ నుంచి మనకి ప్రోత్సాహం తీసుకొని ఎక్కువ మంది ప్లేయర్స్ అవుతారని నేను భావిస్తున్నాను. ఎవరైతే టాలెంటెడ్ ఉంటాడో వాళ్ళందరినీ తీసుకొని మన ఈనాడు ప్రాజెక్టులు ఆంధ్ర తెలంగాణలో 50 సెంటర్లు నడుస్తున్నాయి. మన ఈనాడు ద్వారా వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళ పిల్లలను మనం ఇక్కడ హైదరాబాద్లో పెట్టి ఉచిత భోజనము, ఉచిత కోచింగ్ ఇచ్చి తయారు చేస్తున్నాము. మన ఈనాడు ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే ఒలింపియన్స్ ఉన్నారు, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ ఉన్నారు. సో ఇదొక మన దేశంలో ఒక కొత్త ఒరవడి మన ఈనాడు లక్ష్య ద్వారా చేస్తున్నారు. థ్యాంక్స్ టు రామోజీరావు గారు అండ్ ఈనాడు